గౌరవ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అడిగినట్టు అధ్యక్ష, మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక ప్రశంసల్ని అందుకున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ మధ్యకాలంలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ వాళ్ళు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ కింద అవార్డు ఇచ్చారు. వారు చెప్పినట్టుగా మరి అరవింద్ పనగడియా గారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఉండేటువంటి వ్యక్తి, వారు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ స్వామినాథన్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందించారు. వాటర్మెన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు స్వయంగా మిషన్ కాకతీయలో అభివృద్ధి చేసినటువంటి చెరువు మీద వారి నర్సంపేట నియోజకవర్గంలోనే జన్మదినాన్ని జరుపుకొని వారు ఈ కార్యక్రమాన్ని అభినందించారు. హైకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఈ కార్యక్రమాన్ని అభినందించింది అధ్యక్ష. అంతర్జాతీయ స్థాయిలో కూడా మిషిగాన్ యూనివర్సిటీ, చికాగో యూనివర్సిటీ, మన పటాన్ చెరువులో ఉండేటువంటి ఇక్రిశాటు తదితర సంస్థలు కూడా ఈ కార్యక్రమం యొక్క ఫలితాల మీద అధ్యయనం చేసి వారి యొక్క నివేదికలను కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క కార్యక్రమం చూసి ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా ఆ రాష్ట్ర ప్రతినిధులు వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి వారి వారి రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియను వారు అమలు చేయడం అనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుకు ఒక నిదర్శనంగా చెప్పుకోవద్దు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బ్రిటిష్ కామన్వెల్త్ పార్లమెంటేరియన్ డెలిగేషన్ కూడా మరి ఈ రాష్ట్రానికి వచ్చి మన మెదక్ జిల్లా తూప్రాన్ నర్సాపూర్ ప్రాంతంలో ఉండేటువంటి మిషన్ కాకతీయ చెరువులను చూసి వారు కూడా అభినందించడం జరిగింది అధ్యక్ష. మరి ప్రపంచంలోనే పేరున్నటువంటి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కూడా ఈ మిషన్ కాకతీయ కార్యక్రమం మీద ఒక ప్రత్యేకమైనటువంటి స్టోరీని డెవలప్ చేసి ఆ ఛానల్లో కూడా మన ప్రభుత్వం చేసినటువంటి పనితీరును ప్రశంసిస్తూ కూడా ఒక డాక్యుమెంటరీ అనేది కూడా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. సో ఈ రకంగా ఇది ఒక మంచి కార్యక్రమంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రజలకు అనేక రకాల మేలులను ఇవ్వగలిగింది. నీటి సామర్థ్యం పెంచింది, 14 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ జరిగింది, పూడిక మట్టి తీసుకుపోవడం వల్ల పంట పొలాల్లో సారం పెరిగి రైతులకు దిగుబడి పెరిగింది, రసాయనిక ఎరువుల వాడకం తగ్గింది, ఇలా అనేక ఫలితాలు సాధించాం అధ్యక్ష. అయితే వారు అడిగినట్టుగా అరవింద్ పనగడియా గారు నీతి ఆయోగ్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయలు ఇవ్వమని రికమెండ్ చేసినప్పటికీ 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను కూడా అప్పట్లో నీళ్ల మంత్రిగా మరి గడ్కరీ గారిని, ఉమాభారతి గారిని అనేక సందర్భాల్లో కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ, అరుణ్ జైట్లీ గారిని కూడా మన పార్లమెంట్ సభ్యులు వెళ్ళి కలిసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మిషన్ కాకతీయ కార్యక్రమానికి మనకు ఏ రకమైన సహకారం అందలేదు అధ్యక్ష. వారు అడిగినట్టు గొలుసు కట్టు చెరువులకు సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఇప్పటికే 3,000 పైగా ఓటీలు మంజూరు చేశాం. ఈ ఓటీల ద్వారా ఏంటంటే 9,000 చెరువులు మనం నింపగలుగుతున్నాం అధ్యక్ష. కాలమైనా కాకపోయినా, వర్షాలు పడ్డా పడకపోయినా, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మరి కాలువల ద్వారా వెళ్ళేటువంటి నీళ్లను ఆ పక్కన ఉండేటువంటి చెరువులు నింపడానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ ఓటీల నిర్మాణం పూర్తయింది. ఇంకా ఎక్కడైనా ఏదైనా ఓటీలు కట్టవలసి ఉంటే కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే, ప్రతి చెరువు కుంట కూడా నిండుగా ఉండాలి, మత్స్య సంపద పెరగాలి, భూగర్భ జలాలు పెరగాలి, మంచి పంటలు పండాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇంకా ఎక్కడైనా అవకాశం ఉంటే కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, తప్పకుండా కన్సిడర్ చేస్తాం.